ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 140 మొదటి వచనం. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. మరి దేవుడు మరి దుష్టుల చేతిలో నుంచి మరి బలత్కారము చేయి వారి చేతిలో నుండి ఈరోజు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దావీదు ఈ ప్రార్థన దేవుడికి చేస్తాడు. మరి దుష్టుల చేతిలో నుండి అంటే బలత్కారము చేయి వారి చేతిలో నుండి రక్షించుమను. మరి ఎందుకు దావీదు ఆ విధంగా వారి చేతిలో ఉన్నాను నేను విడిపించు అంటే, మరి మనుషులని ఆ విధముగా దావీదు ప్రేమించి వారిని నమ్మినప్పుడు మరి అక్కడ నుంచి దావీదు గ్రహించింది దుష్టుల చేతిలో నేనున్నానని. మరి దావీదు ప్రేమించినట్టుగా మరి తన చుట్టూ ఉన్నవారు అతన్ని ప్రేమించలేరు. అందుకే వాళ్ళందరూ దుష్టులుగా మరి దావీదు ఎంచి ఉన్నాడు. అదేవిధముగా బలత్కారము చేయవారంట అంటే మరి ఆయన ఏది చేసినను దావీదు చేసిన మేలులు వాళ్ళకి గుర్తుకు లేవు, దావీదు చేసిన సహాయము వారికి గుర్తుకు లేదు. కానీ మరి దేవుడు ఈయనకి తోడున్నాడు అని మరి అసూయతోనూ మరి అతనికి కీడు చేయాలని మరి ఒక ఆలోచనలతో ఉన్నారు కనుక దావీదు గ్రహించిండు. ఈరోజు నువ్వు కూడా మరి మేలులు చేసావేమో, మరి మంచి కోరావేమో, కానీ నీ వెనుక అవమాన మాటలతోనూ నిందల మాటలతోనూ మరి సహించలేని మాటలతోనూ మరి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. అయినా భయపడకు, ఎందుకంటే దేవుడు ఈరోజు మరి వారి చేతిలో నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. ఆ బలత్కారమైన చేతుల నుండి దుష్టుల చేతిలో నుండి దేవుడు విడిపించి నీ అవమానమంతను ఘనతగా మారుస్తాడు. నీవు చేసిన మేలు, నీ యొక్క మేలు మనసును దేవుడు గ్రహించినాడు కనుక దానికి ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. మరి ఎప్పుడైనా సరే మరి ఒకరి గుణాన్ని బట్టి మన గుణాన్ని మార్చుకోవద్దు. మనకి కలిగిన గుణము దేవుడు దయచేసిండు కనుక మరి ఆ గుణము దేవుని గుణము కనుక ఏ రోజైనా మనము ఆశీర్వదింపబడతామనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకరి కోసము మన గుణము మార్చుకున్న ఎడల మరి వాళ్ళకి మనకి తేడా ఉండదు. మరి అందుకే దావీదు వాళ్ళు చేసిన లాగను మరి దావీదు చేయలేకపోయిండు. అందుకే వారి చేతిలో నుంచి నన్ను విడిపించు అని అడిగిండు. ఈరోజు నువ్వు మేలు చేసినా నీకు కీడెదురైందా, దేవుడు ఆ ఒక దుష్ట చేతుల నుంచి బలత్కార చేతుల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయును. ఆమెన్. ప్రార్థన. తండ్రి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు దుష్టుల చేతుల నుంచి బలత్కారము చేయి వారి చేతుల నుంచి విడిపించి మరి నీ చేతులంలో ఇదిగో తండ్రి మాకు అధికారంను దయచేసినందుకు వందనాలు. ఇదిగో దేవా, మమ్మల్ని ప్రతి అపాయము నుంచి మరి కీడు నుంచి మరి యొక్క తండ్రి అపవాది యొక్క శక్తుల నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. ఇదిగో దేవా, మేలులతో నింపువాడు నీవే. ఏది జరిగినను మా మంచికే, మమ్మల్ని ఆశీర్వదించుటకే. ఇదిగో తండ్రి, మాలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు గుర్తించడానికే ఈ పరిస్థితి తప్ప వేరేదేది కాదు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప ఉన్నత స్థానంలో ఉంచమని, నీవే మహిమా ఘనత పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానము బాధపడుతున్న ప్రతి ఒక్కరూ విడిపింపబడి మీరు దీవింపబడుతురుగాక. ఆమెన్.